రమి గురించి ఆలోచిస్తున్నారా? s23.com ఉంది కదా. సభకు నమస్కారం అండి. నాది ఈస్ట్ గోదావరి మల్లంపేట సామాన్య రైతు బిడ్డనండి. నాకు సినిమా హీరో అవ్వాలి, క్లాప్స్ కొట్టించుకోవాలి, పేపర్లో నా బొమ్మ పడాలి, ఆహా నేను హీరోని అయిపోను అనుకోవాలని అంబిషన్తో ఊరు ఓడని అమ్మ బాబుని వదులుకొని నేను మద్రాసు వచ్చానండి. మా అంబిషన్ 70 రూపాయలతో. ఆ డబ్బులు అయిపోయాయండి. పాండీ బజార్లో, పార్కుల్లో ట్యాప్ వాటర్ తాగుతూ మంచి ఇలా బలంగా ఇల్లునోడి ఇలాగైపోయి నేనేదో అనుకున్నా. నేను వెళ్ళిన వెంటనే ఎన్టీ రామారావు గారు, రా బ్రదర్ నీకు నేను వేషం ఇస్తాను, భోజనం పెడతాను అనేసుకున్నానండి. అక్కిరణ్ నాయస్ గారు, రా బ్రదర్ భోజనం పెడతాను వేషం ఇస్తాను అనేసుకున్నానండి. అలా నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్తే నాలాగా లక్షలాది మంది యాంబిషన్తో కూడుకొని వచ్చిన సిరి పిచ్చోళ్ళు మద్రాస్ పాండీ బజార్లో తిరుగుతుంటే ఓయ్ బాబో ఇది ఇంత కష్టమా, ఇంతమందిలో నొక్కున్నా అనే ఫీలింగ్ వచ్చి ఇలాగేలో ఇలాగ అయిపోయినోడికి తర్వాత ఎలా ఇంక నేను ఎలా వెనక్కి వెళ్ళాలి, ఏదన్నా వేషం వేయాలి, ఎవరి దైవాలు వేయాలి, ఎవరిని కలుసుకోవాలి, అలాంటి దశలో రాజబాబు గారు మేకప్ మంచి చిన్ని గారండి. ఆ మహానుభావుడు నాకు మహాలింగపురంలో ఒక కార్ షెడ్లో ఆశ్రయం ఇచ్చి విక్రమ్ స్టూడియో తీసుకుని వెళ్ళాడు సార్ ఆయన. అక్కడ ప్రతాపార్సు రాఘులు గారి సినిమా మా గురువారి డైరెక్షన్లో తాతామడి జరుగుతుందండి. మీరు నమ్మండి సార్, నేను కొంత బొమ్మలు వేస్తాను సార్, నాగేశ్వర బొమ్మలు, రామారావు బొమ్మలు, మిమ్మల్ని చూసాల బొమ్మలు నేను వేస్తుంటా సార్. నేను నాగేశ్వర బొమ్మ వేసి మా గురుగారు రాగానే చూపించాను సార్, తమ్ముడు అని ఇలా భుజం తట్టాడు. నేను యు బిలీవ్ మీ మై ఫ్రెండ్స్, ప్రప్రథమంగా మద్రాసు సినిమా ఇండస్ట్రీలో భుజం మీద తమ్ముడు అని ఆప్యాయంగా చేసిన మా గురులో ఉన్న మాననీయ కోణానికి అప్పుడే నేను సెరసు దండం పెట్టేశాను సార్. దట్ ఈస్ దాసన్ అన్నారండి. మాననీయ కోణం, ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ కమ్యూనిటర్ మార్క్స్ ఇస్ ద మ్యాన్ సచ్ అ గుడ్ ఎట్ హార్ట్. కళనీళ్ళు వచ్చేసాయి, హెల్త్ నీ అమ్మ ఇంకా ఇంకా మద్రాసులో ఉండొద్దు, దిబ్బద్దాం మనూరు వెళ్ళిపోదాం, ఇంకా హ్యాపీగా చదువుకుందాం అన్న ఫీలింగ్తో ఉన్నాను సార్. ఆ మహానుభావుడు చిన్నపిల్లాన్ని ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేయలేను సార్, ఇప్పుడు ఏం చేస్తున్నా బాబు ఇలా సార్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేచ్చాను సార్, నా సినిమా పిచ్చి సార్, నేను హీరో అవ్వాలి సార్ ప్లీజ్ సార్ అన్నానండి. నేను పాస్ అయ్యాను సార్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, నువ్వు బిఏ పూర్తి చేసుకొని రా, నేను నీకు తప్పకుండా వేషిస్తాను అన్నారు సార్ ఆ మహానుభావుడు. నేను బిఏ పాస్ అయ్యి సినిమా ఫీల్డ్కి వెళితే నేడనే సినిమాలో కృష్ణగారి అబ్బాయి రమేష్ బాబు గారు హీరో అయితే నేను సెకండ్ హీరో సార్. ఆ సినిమా 110 రోజులు ఆడితే సార్ బ్రహ్మాండం హిట్ అయితే నాకు మంచి పేరు వచ్చింది సార్. ఇక్కడ విషయం ఏంటండి, మద్రాసు వెళ్ళిన నన్ను నీ కులం ఏంటి కానీ, నీ మతం ఏంటి కానీ, అసలు నువ్వెవరు అని కానీ ఏమి అడగకుండా నాకున్న పిచ్చిని తీసుకొని ఆ మహానుభావుడు వేషం ఇచ్చి భరోసా ఇచ్చి ఈవేళ మీ అందరికీ నన్ను ఆదరించి నటుడిగా పరిచయం చేసినందుకు ఆ మహానుభావుడికి దండం పెడుతున్నాను సార్. నన్నే కాదు నాలో చాలామందికి ఈ భరోసా ఓ అండ ఓ దండ, బట్ ఈజ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. తర్వాత ఇంకా ఆయన గొప్పతనం గురించి ఏం చెప్పుకుంటామని గొప్పగా రాశారు ఇక్కడ ఈ మహానుభావులు గొప్పగా రాశారు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ దిక్సూచి దాసరి. ఎస్, నిజంగా దిక్సూచి అయినా కలం బలాన్ని మేధోశక్తిని సమాజానికి పంచిన దాసరి శక్తి. ఎస్, అటువంటి మహానుభావుడైనా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆత్మబంధు, నిజంగా ఆత్మబంధువు అయినా ఆయన గొప్పతనం అండి. భారతదేశంలో సజ్జిత్ రాయ్ చాలా గొప్ప దర్శకుడు, ఇంటర్నేషనల్ ఫేమ్ అండ్ నేమ్, పథేరి పాంచలితో అలాంటి చిత్రాన్ని నేడా ఓమని స్త్రీ చూసి తీసి మా గురు కూడా సచ్ గ్రేట్ ఆబిడ్ డైరెక్టర్ అనుకోండి. ఇతరులకు అదూరు గోపాలకృష్ణన్, ఇతరులకు పుట్టని కనగాల్, ఈజ్ బాలచందర్, హీస్ దట్ సజిత్ రాయ్ గుడ్. కె రాఘవేంద్రరావు మన తరంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ యొక్క కమర్షియల్ బ్రాంజ్ అని ఆకాశాన్ని తెచ్చే చాటాడు మహానుభావుడైనా. అలాగే కె రాఘవేంద్రరావు గారితో కూడా పోటీ పడి బొబ్బుని పూలు అన్నాడైనా, ప్రేమాభిషేకం అన్నాడైనా, సర్దార్ పాపాడు అన్నాడైనా, మనుషులతో ఒకటే అన్నాడైనా. సో రాఘవేంద్రరావు మీకు ఇలాగే నేను గుర్తిస్తాను అన్నాడైనా.
अलग के विश्वनाथ गारु रीसेंट दादा साहेब फाल्के अवार्ड ग्रहीत द ग्रेट मॉन्यूमेंट प्रपंच तेलुगु चित्र परिश्रम यॉक गोपतनानि तेलुगु चित्र यॉक पटानि प्रपंचपरंगा शंकराभरणंतो एगरेसिन महानुभावुडु के विश्वनाथ अलाडि विश्वनाथ गारु मीरु शंकराभरणं दिस्ते नेनु मेघ संदेशं दिस्तानु आयन अक्कड सक्सेस् अयिना अलागे बाबु गारु दि ग्रेट डैरेक्टर एस्थेटिक वाल्यूस అమోఘమైన సినిమా తీసిన బాబు గారు లాగా నేను శివరంజని గోరింటాకు అని అలాంటి చిత్రాలు కూడా తీశాడు ఆయన. చివరికి నా అలాంటి వాడు ఓ మాదాల రంగారావు అలాంటి వాడు, సమాజపరంగా టీకిష్ గారు అలాంటి వాడు, ఓ పరిచూరి ప్రదర్శన అలాంటి వాడు సమాజపరంగా ఏమైనా చిత్రాలు తీస్తే ఏ నారాయణమూర్తి నువ్వే కాదు నేను కూడా తీస్తాను చూసుకో అని ఒరే రిక్షా ఒసే రామ లాంటి చిత్రాలు కూడా తీశాడు ఆయన. కాబట్టి ఆయన ఈజ్ ఆల్రౌండర్. ఒక్కొక్క కోణంలోనే కాకుండా ఎంతమంది ఉంటారో ఇతర ఆక్టోపస్ మొత్తం అలాగ ఆహ్వానించిన మహానుభావుడైనా కథ స్క్రీన్ ప్లే డైరెక్టర్ లిరికిస్ట్ ప్రొడ్యూసర్ యాక్టర్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నిటినీ మించి తెలుగు చలనచిత్ర పరిశ్రమని హైదరాబాద్ తీసుకురావడానికి అమోఘన కృషి చేసిన మహనీయుల్లో ఒక మూల స్తంభాల్లో మా గురు దాసనాన్నారు కూడా ఒకరు. అలా కార్మికుల గురించి అన్ని ఇద్దరు చెప్పారు హ్యాట్సప్ హ్యాట్సప్ హ్యాట్సప్. సో అలాంటి మహానుభావుడు కళ్ళ ముందే కనపడుతున్నాడు ఆయన. మా గురువు ఎప్పుడు చనిపోయారా ఏర్పడుతుంది ఓకే కాలం చాలా గొప్పది పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయిన వాళ్ళు తీపూర్తులు మహాకవి శ్రీశ్రీ గారు అన్నట్టు ఆశ్రయ గారు అన్నట్టు ఆ మహానుభావుడు మన తీపుగుర్తిగా మిగిలిపోయాడు ఆయన. అయితే మా గురుగారు అన్న గొప్పతనం ఏంటంటే తాతామాడు నుంచి మొన్నటి సినిమా వరకు ఆ పరమవీర చక్ర వరకు యంగ్ ఇండియా వరకు కూడా కుటుంబ విలువల మన్నీ కోణాల సమాజపరమ ఆర్థికపరమ రాజకీయపరమ ఏ రంగమైనా కావచ్చు అన్ని రకాల ఇష్యూస్ ముట్టు వచ్చేసి సక్సెస్ నిలబడిన మహానుభావుడు దాసు నారాయణరావు గారు. అలాగే ఈజ్ త్రిముఖుడైనా మూడు ముఖాలు నిలబడినా ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా ఓ సినిమా కళాకారుడుగా దర్శకుడుగా ఒక ముఖమైతే ఒక పత్రికాధిపతిగా రెండో ముఖం రాజకీయ నాయకుడుగా మూడో ముఖం మూడు ముఖాల్లో కూడా సక్సెస్ అయిన మహనీయుడు దాసరి నారాయణరావు గారు. అంత మహోన్నత వ్యక్తి ఈవేళ మన ముందు లేరు అయినా మన కళ్ళ ముందే కనపడుతున్నాడు ఆయన. కాబట్టి ఏ ఆశయాల కోసం ఏ మహోన్నత లక్ష్యం కోసం ఆయన ఈ సినిమా ఫీల్డ్లో కృషి చేశాడో ఆ ఆశయాల్ని ఆ మహోన్నత లక్ష్యాల్ని మనం ముందు సాగి తీసుకొని వెళ్ళాలి. నేను ఇండస్ట్రీ పెద్దలందరినీ ఒకటే కోరుకుంటున్నాం నివాళి ఆయనకి ఇచ్చే నిజమైన నివాళి ఏమిటి ఓ పెద్దలారా ఈవేళ 10 కోట్లు ఉంటే వాళ్ళ హీరో అవ్వచ్చు తప్పే ఉందండి వాళ్ళ అబ్బాయిని హీరో చేయాలి 10 కోట్లు పెడతాడైనా ఈ గాట్ రైట్. అలాగే వారసత్వం వాళ్ళ అబ్బాయిలు మాకు ఏ వ్యాపారం ఉంది మేము సినిమా హీరోలు అవుతాం మా ఫాదర్లు అవుతారు అవ్వచ్చు అవ్వాలి ఐ మెట్ శారీస్ అందరూ అవ్వాలి దయచేసి అందరూ అవ్వాలి. అయితే ఈ భారతదేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఓ సినిమా యాక్టర్ అవ్వాలనే అంబిషన్ డబ్బున్న వాళ్ళకి కాదు పేదవాళ్ళకి కూడా ఉంటుంది. అందుకే అంబేద్కర్ మహానుభావుడు రిజర్వేషన్స్ పెట్టాడు. ఎవరికైతే అవకాశాలు లేవో హక్కు నుండి కూడా అర్హత నుండి కూడా అటువంటి వాళ్ళకి మనం రిజర్వేషన్ కల్పించాలని మహోన్నత ఆశయం అంబేద్కర్ మహానుభావుడు ఎలా పెట్టాడో అలాగే మాలాంటి పేదవాళ్ళు చాలామందికి యాక్టర్లు అవ్వడానికి టెక్నీషియన్ అవ్వడానికి డైరెక్టర్లు అవ్వడానికి మా గురువు దాసనాడు ఎలాగైతే గొప్ప కృషి చేశారో అలాగే ఇప్పుడు వస్తున్న గొప్ప గొప్ప దర్శకులు నిర్మాతలు కూడా సామాన్య వాళ్ళు కూడా ఎవరన్నా వస్తే దయించి వాళ్ళు కూడా వేషాలు ఇస్తూ వాడి అంబిషన్ తీరుస్తూ అసలు శిశులు నివాళి దాసనాడు గారికి ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలందరూ విజ్ఞప్తి చేశారంటే భారతరత్న అవార్డు అంబేద్కర్ మహానుభావుడు చనిపోయిన తర్వాత కూడా ప్రకటించారండి. భారతరత్న చాలామందికి చనిపోయిన తర్వాత మరణించినట్టే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్న మన గురువు గారికి దాసనాడారికి పెద్దలందరూ కలిసి ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఫిల్మ్ ఛాంబర్ ఫిల్మ్ కన్సల్ తరఫున దయించి రికమెండ్ చేసి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని దయించి ఇప్పించాడు సార్. నిజంగా మన జన్మధాన్యం వద్దండి లేకపోతే పరమ దుర్మార్గం పరమ దుర్మార్గం లేకపోతే ఈవేళ ఈ అమ్మ అవార్డులు కూడా కోరుకోవాల్సి వస్తుంది అవార్డు కూడా లాబింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ది ఫేట్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ లైక్ దిస్. ఐఎమ్ సారీ బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా పద్మభూషణం నాట్ ఫ్రమ్ తెలుగు ఫ్రమ్ తమిళ్. నమస్కారం అయ్యా పెద్ద నమస్కారం పెడుతున్నా. కాస్త రికమెండ్ చేసి దాదాసాహెబ్ పని కావడు ఏమండి అరే విద్యాబాలకి పద్మశ్రీ ఒక సినిమా తెచ్చి పాడి తెప్పారు సావిత్రి గారు అటు మహానటిని మనం ప్రపంచంలో చూసామండి యశ్వి రంగారావు అటు మహానటిని మనం ప్రపంచంలో చూసామండి వాళ్ళు పద్మశ్రీ లేవు అరే ఎంత దుర్మార్గం అండి ఎంత దుర్మార్గం అండి ఇది. అందుకని ఈ భారతరత్న అవార్డు ఎలాగ తెచ్చారు మరణించిన తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని
మా గురుగారికి ప్రకటించేటట్టు చేయవలసిందిగా అయ్యా మీరు పెద్దలు మిమ్మల్ని అందరిని విజ్ఞప్తి చేస్తున్నాం మీరందరూ ఫైట్ చేయండి భాయ్ సాబ్ లేకపోతే వెళదాం దీనియమ్మ ఢిల్లీ వెళదాం సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఫైట్ రావాల్సిందే ఎవడపు సొమ్ము ఇది అరే ఎవడపు సొమ్ము భాయ్ అరే దే ఆర్ క్యాప్చరింగ్ ద పవర్ ద నేమ్ ద ఫేమ్ అండ్ వాట్స్ దట్ ఎవ్రీథింగ్ ఇండియా అంటే నార్త్ ఇండియానా ఎవడపు సొమ్ము ఇది ఇండియా అంటే మొత్తం సమస్తం మనకి ఇవ్వాలి మన వాట మనకి రావాలి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇండియా నార్త్ నుంచి కాదు సౌత్ నుంచి కూడా వెళ్ళాలి వెళ్ళాలి మన హక్కులు మనం సాధించాలి ఆ దశలో పెద్దలందరూ దయచేసి ఫైట్ చేసి ఆ అవార్డు న్యాయపరంగా ఇచ్చే వాళ్ళకి చేసేదిగా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి దండమండి ప్లీజ్ ఈ సభ హలో ఈ సభ చివరిలో ఇప్పుడు నారాయణమూర్తి గారు చెప్పిన తీర్మానాన్ని మనం చేసి పంపించబోతున్నామండి ఉంది అది అంశాల్లో ఒకటి